చూసినట్లయితే మన రాష్ట్రం అనేవి ఎలక్షన్లో కొద్ది రోజుల్లో రానున్నాయి. మీరు చెప్పండి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగా చేస్తారు? కాంగ్రెస్ చూసాం ఈ రోజునికి. నాకు 15 సంవత్సరాల క్రితం నుంచి నాకు రాజకీయ అనుభవం ఉంది. నేను పదవి దిగిపోయి 15 సంవత్సరాలు సర్పంచ్గా, అప్పటికే 10 సంవత్సరాలు పదవి చేశాను. తెలుగుదేశం చేసిన తెలుగుదేశంలో పనిచేసిన పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను సర్పంచ్ కూడా చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు మామూలు మనిషి కాదు. అన్ని అబద్ధాల మాటలు తప్ప రాజధాని రాజధాని అంటే రాజధాని ఆకృతి తప్ప ఈ కకృతి తప్పించి ఆకృతులు సుమిందాడు తప్ప కకృతి పడి రాజధానికి వేళ ఇటుక బేట పెట్టి పరిస్థితి లేదు, ఎక్కడ కనపడలేదు. ఈయన ఇంకా చేస్తాడు, పోలవరం చేస్తాడు, అది అన్నాడు. పోలవరం ఈయన చేయమని ఎవరు అడిగారండి? ఈయన ప్రత్యేకవాద తాకట్లో పెట్టి ఈ సొంతంగా పోలవరం నేనే చేసుకుంటాను, నా మనసే చేసుకుంటారు అని చెప్పి తెచ్చారు తప్ప ఇవేళ ప్రత్యేకవాద ప్రత్యేకంగా తలకా పెట్టిన ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు ఇదంతా మారాలంటే ఎవరు అధికారంలోకి రావాలంటారు? అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి వల్ల అవుద్దని మా నమ్మకం. ఆయన ఎంత దూరం పాదయాత్ర చేసాడంటే అతను ఆశలు కావాల్సి పదవు కావాల్సి కాదు. అతను తండ్రిలాగే ఒక మంచి పేరు తెచ్చుకుని తండ్రి ఎంత పేరు తెచ్చినా అంతకంటే రెట్టింపులు చేస్తుందని పాదయాత్ర చేసి ప్రజల గురించి పోరాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు కూడా ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వేలెత్తి చూపించడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ తప్పుడు ప్రసారాలు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాయి, చంద్రబాబు గారు చెప్పింది ఇంకా అబద్ధాలు. జనాలందరికీ తెలుసు, మేము చెప్పక్కర్లేదు, మొత్తం పబ్లిక్ అందరికీ తెలుసు, ప్రతి ఓటర్కి తెలుసు, ప్రతి కులం మతం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అది కరెక్ట్ కాదు మారటం. అది ప్రతిపక్షం వాళ్ళు అడితే కాదు, మెయిన్ అధికార పక్షం వాళ్ళు అడిగి మాట్లాడాలి తప్ప ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు, పశువులు కొన్నట్టు కొంటే ఎమ్మెల్యేలు కొంటే ఆ ఏం చేశారు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఖండించొచ్చుదా? వాళ్ళ చేత రాజీనామా చేయించడం ముందు వాళ్ళ మినిస్టర్లు రాజీనామా చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారు అని చెప్పొచ్చు కదా, ఆయాలు ఎందుకు మాట్లాడలేదండి మీరా? జగన్ గారు కూడా అనుభవం తక్కువ, అలాగే అసెంబ్లీలో ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి అనుభవం ఉందని ఏమన్నా రాగి పట్టాలి కదా నైట్, వీళ్ళకి చెప్పే వాళ్ళకి ఏమన్నా రాగి పట్టాలన్నాయండి అనుభవం ఉందని. జగన్ గారికి అనుభవం లేదన్నది చాలా తప్పండి. జగన్ గారు పూర్తి అవగాహన ఉంది, చిన్నప్పటి నుంచి కుటుంబం రాజకీయ కుటుంబంలో ఉన్నాడు. ఆయన ప్రజలు వత్తపోతూ జనాలు సాధక బాధలు తెలుసున్న వ్యక్తి ఆయనకి తెలుసు తెలుసు కాబట్టి వేళ ఇంకా తెలియని ఏమైనా ఉంటుందేమో అని పాదయాత్ర చేసి ఇంకా జనాల్లో అవగాహన పెంచుకుని తిరుగుతున్నాడు తప్ప అతనికి అనుభవం లేదన్నది అనుకున్నవారు తప్పు. అంటే ఆయన పాదయాత్ర మీద దృష్టి అంతా పెట్టారు, ప్రజల సమస్యలు పట్టించుకుంటే ఇంకా బాగా మెజారిటీ వచ్చేది, ఇంకా బాగా అభివృద్ధి జరిగేది అని చెప్పి అందం జరుగుతుంది. దానికి మీరే ఉంటారు సార్? ప్రజా సమస్య తెలుతుంది, ప్రజా సమస్య తెలియదానికి వెళ్తాడు. ఇంకా అభివృద్ధి ఏంటండి, పక్క చంద్రబాబు నాయుడు పొద్దున రోడ్డు చెప్తాడు, మధ్యాహ్నం రోడ్డు సాయంత్రం రోడ్డు చెప్తాడు. ఆయన చెప్పేదే అబద్ధం. ఆయన కొక్కుర్తి పరిపాలన చేస్తున్నాడు తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయనతో కొక్కుర్తి పరిపాలన తప్ప అది వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ పరిపాలన విధానం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే తప్పగా ప్రజలకు న్యాయం జరుగుతుంది, నవరత్నాల పథకాలతో సుద్దా పక్కాగా ఉంది, ప్లాన్ కూడా ఆయన కరెక్ట్గా చేస్తాడు, ఇంప్లిమెంట్ కూడా జనాల్లో కూడా అందరికీ నమ్మకం ఉంది. అంటే ఇప్పుడున్న పరిపాలనకి జగన్ గారు వస్తే ఏ విధంగా అభివృద్ధి మారుతుంది అంటారండి ఈ పరిపాలనతో పోలిస్తే? ఆయన వస్తే ప్రత్యేకవాదం అన్నది కంపల్సరీ వస్తుంది. ప్రత్యేకవాదం గురించి పోరాడిన మొదటి వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, తర్వాత ఆయన జనాల ఆదరణ చూసి వీళ్ళంతా బయటకు వచ్చారు తప్ప ముందైతే ఈ ఆదరణ లేదు, మా ప్యాకేజీ బాగుంది, ప్యాకేజీ ముద్దు అని చెప్పి సన్మానాలు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకవాదం బయటకు వచ్చిన కానీ ఈయన ప్రత్యేకవాదం యూటర్న్ తీస్తున్నాడు తప్ప జగన్ రెడ్డి గారు ఆయన మడమ తిప్పని మనిషి యూటర్న్ తీసిన వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు ఒకటే విధానం ఒకటే పండతో ఉన్నాడు, జగన్ రెడ్డి గారు మాత్రం కట్టుగానే ఉన్నారు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.